స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కొత్తగూడెం ఎమ్మెల్యే వెనమ వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు తండ్రి వెంగళరావు సైతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి 1979 జరిగిన ఉప ఎన్నికలో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జ్యేష్ఠ వెంకటేశ్వరరావుపై 14,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయనపై అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే వేటు పడింది. నాటి ఘటనలు మాజీ సీఎం వెంగళరావు వ్యూహాత్మకంగా వ్యవహరించగా ఇప్పుడు ఆయన కుమారుడు జలగం వెంకట్రావు అదే పంథాను అనుసరించడం చర్చనీయాంశంగా మారింది. 1978 జరిగిన ఎన్నికల్లో జలగం వెంగళరావు కాంగ్రెస్ ఆర్ నుంచి, కాళోజీ నారాయణరావు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి, లాయర్ శాంతారావు ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు జలగం వెంగళరావు అత్యధిక మెజారిటీతో సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమర్జెన్సీ సమయాన సీఎంగా జలగం వెంగళరావు ప్రజాస్వామ్య హక్కులకు భంగం కల్పించారనే ఆరోపణలతో అప్పటి సీనియర్ నేత చేకూరి కాశయ్య కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో నాటి జనతా ప్రభుత్వం జలగం వెంగళరావుపై విచారణకు విమద్లాల్ కమిషన్ను నియమించింది. దీంతో వెంగళరావు నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. '79 జరిగిన ఉప ఎన్నికలు ఇందిరా కాంగ్రెస్ నుంచి జ్యేష్ఠ వెంకటేశ్వరరావు పోటీ చేయగా జలగం వెంగళరావు అనుచరుడైన వడతనేని సత్యం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఆ ఉప ఎన్నికలు జ్యేష్ఠ వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే జ్యేష్ఠ వెంకటేశ్వరరావు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా డబ్బు ఖర్చు పెట్టారని జలగం వెంగళరావు ముఖ్య అనుచరుడు ఒగ్గు బస్విరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ 4 ఏళ్లు సాగడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవీకాలం ముగిసిపోయింది. ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై జలగం వెంగళరావు కుమారుడు వెంకట్రావు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు 4 నెలల ముందు ఆయనపై వేటు వేస్తూ తీర్పు వెలువడింది.